दा सामान लगे दा गिंदी इसको कोयल की पुड़ दिन इतना नूने वही जा जोर भाई हाँ चल दा इधर आगा अच्छा ना दीस को दंची दे इधर 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 क्यों बैठ हिल पे दंची चलो कल 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 चुकाई नहीं मुझे रा इधर आ हवाल जेल कर रहा एंड में ची इधर पच्ची में ची इधर करवे पाक इपुरु रुपये कजुप्पे रे इधर पस्प कोड़े आता हूँ दंचन का था वेल्लूली हाँ वेंच बाग वेंच ఎరా ఏంది కదా ఇప్పుడు ఇదిగో నాటుకోడు వేసేద్దాం ఇప్పుడు పప్పు మనం వండింది కూర ఏంటి పప్పు నాటుకోడి నాటుకోడి పప్పు కదా ఇప్పుడు నాటుకోడి పప్పు ఉన్నప్పుడు పప్పు తక్కువ వేయాలి కోడి ఎక్కువ ఉండాలి పప్పు తక్కువ వేయాలి కోడి ఎక్కువ ఉండాలి కానీ ఇందులో ఏ పప్పు అనేది క్లియర్ గా చెప్తలే ఉన్నాం కందిపప్పు వేస్తాం ఇంకేం వేస్తాం సోదరి పప్పు ఏంది కదా కొంచెం నీళ్ళు పోరా మంచంద పెట్టు ఇప్పుడు రే టమాటాలు వేద్దాం మూత పెట్టు ఒక ఇరవై నిమిషాలు ఉడకాలరా అర్థమైందా అది అప్పుడు పప్పు వేద్దాం గట్టనే రైట్ ఇరవై నిమిషాలు ఉడుకుద్దని చెప్పాను కదా ఇప్పుడు పది నిమిషాలు అయింది కదా ఇప్పుడు ఇందులో పప్పు వేద్దాం ఇదిగో చూడు ఉడకపెట్టి పెట్టాను పప్పు మూతది మూత ఇన్నే ఉన్నది మూత పెట్టు ఇందాక ఇరవై నిమిషాలు చెప్పాను కదా ఇప్పుడు పది నిమిషాలు అయింది పప్పు వేసాం ఇంకో పది నిమిషాలు పెడితే కూర రెడీ అవుతుంది అప్పుడు లాస్ట్లో మసాలా వేద్దాం ఇది ఇంకా కొంచెం టైం పడుతురా ఇదిగో ఉడికొచ్చిందిరా పొడికెట్టు పొడికెట్టు ఇప్పుడు దింపి ముందు బర మసాలా వేయాలరా వేసేద్దాం ఇప్పుడు కొత్తిమీర వేద్దారా ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డలు ఉప్పు పసుపు వెల్లుల్లి నాటుకోడి నీళ్లు టమాటాలు ఇవన్నీ వేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలా ఇది కాగానే అందులో ఉడికించిన కందిపప్పు వేసి ఇక మళ్ళా పది నిమిషాలు మగ్గించుకోవాలా ఇక లాస్ట్ కన్నా గరం మసాలా వేసి దించుకుంటే నాటుకోడి పప్పు రెడీ